జెర్సీ సిటీలో ఉన్న పార్క్లో ఉన్నాం. అక్కడ ఈరోజు మంచు పడటంతో చాలా అందంగా ఉంది. సో క్రిస్మస్కి ముందు సో ఈ మంచు పడటం అక్కడ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం లేక్ ఇలాగ పూర్తిగా వైట్గా అంత చాలా అందంగా ఉంది. మనకు ఇది ఎక్కడో కాశ్మీర్లో మనం ఉన్నట్టుగా ఉంది అన్నమాట. అది సో చలి అయితే చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా చూడడానికి మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈరోజు మనం ఈ వీడియోలో సో మనకి ఇక్కడ న్యూజెర్సీ సిటీలో సో ఎవరీ డిసెంబర్ నుండి మంచు అనేది కురుస్తూ ఉంటుంది. సో డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో ఎక్కువగా మంచు కురుస్తుంది. మనకు ఇక్కడ న్యూజెర్సీ న్యూయార్క్ ఏరియాలలో సో మనకి మా అంటే ఇయర్లీ ఒక 2-3 times పడుతుంది అనుకుంటా మంచు. ఇక్కడ ఇప్పుడు డిసెంబర్లో నుంచి జనవరిలో 2 times పడింది ఇక్కడ. సో క్రిస్మస్కి మాత్రం ఖచ్చితంగా పడుతుంది అంటే ఇక్కడ మంచు. సో మనకి ఇక్కడ మంచు వచ్చేసి దాదాపు ఒక 5 inches వరకు పడుతుంది. సో మనకి ఇక్కడ రోడ్ల మీద మనకి ఇక్కడ మంచు కురిసినప్పుడు ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఉప్పు చల్లడం అలాగే క్లీన్ చేస్తారన్నమాట కొన్ని వెహికల్స్లో వచ్చేసి ఎప్పుడిదప్పుడు. సో లేకపోతే ఏంటంటే ఇక్కడ స్కిడ్ అవుతాయి కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా క్లీన్ చేస్తారు. అదేవిధంగా ఉప్పు కూడా చల్లుతారు సో అది త్వరగా కరిగిపోవడానికి మంచంతా. మనకు దాదాపు మంచు కురిసినప్పుడు మాత్రం బయటికి వెళ్తే స్కిడ్ అవుతూ ఉంటారు కాబట్టి చాలామంది ఇక్కడ ఆ టైంలో బయటికి వెళ్ళడానికి కష్టం అన్నమాట. సో మనకి ఇక్కడ కార్లన్నీ కూడా మంచు కప్పబడి పైన ఉంటాయి. సో అదేవిధంగా కార్లతో మనం అలా మంచు కప్పినప్పుడు వాటిని పైన తీసేసుకొని మంచు బయటికి వెళ్ళాలి. లేకపోతే ఇక అలాగే ఆ మంచు పైతో వెళ్తే ఇక్కడ $75 వరకు ఫైన్ వేస్తారు అని న్యూజెర్సీ డ్రైవింగ్ లా ప్రకారం ఉంది. సో మంచు ఏంటంటే ఇక్కడ దాదాపు మంచు కురిసేటప్పుడు టెంపరేచరు ఒక -10 వరకు ఉంటుంది. సో చలి ఎక్కువగా ఉంటుంది అన్నమాట చలి. సో టెంపరేచర్ మ్యాక్సిమం నేను చూసింది ఇక్కడ -10 ఉంది టెంపరేచర్. అలాగే మనకు ఇక్కడ మంచు కురిసేటప్పుడు ఖచ్చితంగా మనకి ఏంటంటే ఇక్కడికి సంబంధించినటువంటి షూస్ కానీ స్పెషల్గా వీటికి సపరేట్గా ఉంటాయి జాకెట్స్, అవి వేసుకోవాలి. ఖచ్చితంగా హ్యాండ్ గ్లౌజెస్ అనేది ఉండాలన్నమాట ఇక్కడికి.
మనకు ఇక్కడ మంచు కురిసినప్పుడు పార్కులలో ఆడుకోవడానికి ఉంటాయి. సో మనకి ఆడుకోవాలంటే ఆడుకోవడానికి సో మనకి ప్లాస్టిక్ చేసినటువంటి ఒకటి స్కేటింగ్ లాంటిది ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. సో మనకు అలా ఆ ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఇక పార్కులో పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు కూడాను మొత్తం జారడానికి వాడుకుంటారు అనమాట. సో మనకి మంచు పడ్డప్పుడు ఏంటంటే ఇది మెత్తగా ఉంటుంది, అది అలాగే ఉండేసి ఎవరైనా తొక్కితే గట్టిగా అయిపోతుంది అనమాట. సో ఇంకా అలాగే టెంపరేచర్ అలాగే ఉన్నప్పుడు ఇది కరగడానికి చాలా రోజు పడుతుంది. సో ఒక్కసారి మంచు ఒక 5 inches పడిందంటే అది దాదాపు 1 week వరకు అలాగే ఉంటుంది ఇక్కడ. అందుకే అలాగే ఉన్నప్పుడు ఇక్కడ ఆడుకోవడానికి బాగుంటుంది. సో అలాగే పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా బాగా ఆడుకోవడానికి ఉంటుంది అనమాట, మంచులో జారుతూ ఉంటుంది కాబట్టి.